Hi friends, welcome to my channel. Nenu ippudu idi kudutunnanu frock chudandi. Ee frock ni lining isukunna first lining deep paina vetteskondi. Ila kutteskunna. Ippudu manam idi ila kuttukunnam kada kattara tho ila kaasu pettukundam. ఇలా మళ్ళీ ఒకటి పైన చేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ సంక్రమణకు ఒక్కొక్క కుట్టు వేసుకుందాం. మనం ఇక్కడ ఇక్కడ వేసుకున్నాం కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసుకోవాలి. వేసుకుంటే బట్ట జారకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ప్లేట్స్ వేస్తున్నాను. ప్లేట్ ఇక్కడ నుండి ఇక్కడ తీస్తున్నాను. ప్లేట్స్ ఇలా టూ సైడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం రెడీ అయింది మనకు. ఇప్పుడు వెనక భాగం సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా వేసుకొని ఈ పైన లైనింగ్ ఇలా కుట్టుకుందాం. మనం ఇట్లా మళ్ళీ దీనికి ఫ్రాక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కత్తెర కొనతో మనం ఇక్కడ ఇలా చేస్తే షేప్ బాగొస్తుంది. ఈ మూల దగ్గర ఇలా అనాలి. చూసారుగా, ఇప్పుడు దీనిపైన నుంచి మళ్ళీ ఒక పుట్టు వేసుకుందాం. రెండు ఇలా పుట్టేసాను. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ప్లేట్స్ వేసుకుందాం. మనం ఎప్పుడైనా మనము ఇక్కడ నుండి పట్టుకోలే, వన్ ఇంచ్ ఇలా ఇప్పుడు ప్లేట్ వేస్తున్నాం. చూసారుగా, వెనుక భాగం నుండి టూ ప్లేట్స్ ఇలా వేసాను. ఇప్పుడు మనం ఉక్సుల పట్టి కాజల పట్టి వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు జిప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉక్సుల పట్టి కాజల పట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఉక్సుల పట్టి దీనికి కాజల పట్టి వేసుకున్నాను. ఈ క్లాత్ని రెండు మడతలు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ ఇలా దీనిపై నుంచి ఒక కినారి వేసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసి ఇలా అక్కడ మార్చి ఇలా కుట్టేసి ఇప్పుడు మనం కాజల పట్టి వేసుకుందాం. ఇక్కడ క్లాత్ పట్టేసుకుని ఇలా లోపలికి మలుచుకొని ఇక్కడ నుండి ఇలా మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం కాజల పట్టి కిందికి రావాలి, ఉక్సుల పట్టి మీదికి రావాలి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకుందాం. చూసారా, ఇక్కడ నుంచి ఇలా వేసాను. ఇప్పుడు మనం ఈ రెండు జాయిన్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా ఇది ఇక్కడ నుంచి ఇలా ఇలా వేసుకున్నాం కదా,
హ్యాండ్స్ వేసుకుందాం. నేను ఫస్ట్ ఒకటి వేసి చూపిస్తాను. ఇక్కడ ఆపుకోవాలి. ఇక్కడ మనకు కుచ్చులు వస్తాయి, ఇవన్నీ కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్న. ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న చూసారా, ఇలా చిన్న చిన్న మళ్ళీ కుచ్చులు పెట్టేటప్పుడు సూది కుచ్చు పైన లోపలికి ఉండాలి, మనకు పక్క జరగదు. ఇక్కడ వరకు వేసుకున్నాక ఇప్పుడు ఇది ఇలా తీస్తే ఇలా వస్తుంది కుచ్చు. టూ సైడ్స్ ఇలాగే వేసుకుందాము. ఇప్పుడు మనం దీనికి కింద ఈ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇవి కింద కుచ్చు పెట్టుకున్నాం. నేను ఫస్ట్ ఇది ఇలా మలిచి కుట్టు వేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి జాయిన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకుందాం. మొత్తం ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నాము. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకున్నాము, ఇలా ఉన్నాయి కదా, మొత్తం ఇలా పెట్టేసుకున్నాము. ఇలా మొత్తం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా తీసాం. ఇలా తీసి దీనిపైనుంచి ఒక కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఇలా లోపలికి పెట్టి దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకుందాం. ఇలా మొత్తం ఇక్కడ నుండి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు హ్యాండ్స్ ఇలా కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా లోపలికి తీసి ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి కుట్టు వేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకున్నాం కదా, డబల్ షిఫ్ట్ డబల్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేస్తాం. ఇది డబల్ ఉంది క్లాత్ రెండు వరుసల. ఇక్కడ మనం పట్టు వేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ క్లాత్ చీర క్లాత్ ఫస్ట్ పెట్టి కుచ్చులు పెడుతున్నా, తర్వాత లైనింగ్ పెడతా.
అచ్చులు పెట్టుకున్నాం. మొత్తం పెట్టేసుకున్నాం మనం ఇలా మొత్తం కుచ్చులు పెట్టేసుకుని కుట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను లైనింగ్ ఇలా పెట్టాలి. ఇప్పుడు లైనింగ్కి నేను చిన్న కుచ్చులు ఏం పెడతలేను, పెద్ద ఏం పెడతాను లోపలికి కదా. ఇట్లా మొత్తం లంగం ఒకసారి టాప్ మొత్తం పెట్టాలి. ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇలా మొత్తం నడుంబాలో ఇలా వస్తాయి లైనింగ్ని. ఇప్పుడు మనం మంచిగా ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా తీసుకొని ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ నుండి ఇలా మొత్తం మొత్తం కుట్టేస్తున్నాను. చూసారుగా ఇది ఇలా మొత్తం కుట్టుకున్నాము. నేను మంచిగా వేస్తున్నా. మొత్తం ఇలా వచ్చేసింది వెనకాల. ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, డోరీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉప్స్ వస్తాయి. నేను ఇక్కడ డోరీస్ చేస్తున్నాను చూడండి. ఈ క్లాత్ ఉంది కదా మనకు, ఇది ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. క్రాస్గా పెడితే మనకు మంచిగా వస్తాయి. టూ డోరీస్కి నేను కట్ చేస్తున్నాను. ఇంచు కట్ చేసుకోవాలి మనం. అప్పుడు ఇది ఇలా మలిచి ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టేస్తాను. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కుట్టుకున్న క్లాత్ని ఇలా చీపురుపులతో మనం ఇలా తీసుకోవాలి. మనం సైకిల్ పుల్లతో కానీ ఏదైనా సన్నది పిన్నుతో కానీ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాము. దీనికి నేను ఇలా పెడుతున్నాను డిజైన్ కోసం. ఇలా ఇలా డబల్ కూడా చేసుకోవచ్చు. డబల్ చేసుకుంటే మనకు ఇంట్లో నుంచి పోగులు వెళ్ళాయి. ఇంకోటి ఏమో ఇలా వస్తుంది కదా, దీని లోపల నుంచి ఇలా వస్తుంది. ఇది కుట్టి మనం జాయిన్ చేస్తాం.
వస్తుంది. నేను ఇంకోటి కూడా ఇప్పుడు మనం ఈ డోరీని ఇలా కుట్టుకుందాం. ఈ వీడియో మీకు ఈ ఫ్రాక్ చూసారు కదా ఎంత బాగొచ్చింది. మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్.